అడవి ప్రాంతంలో మాత్రమే పొదల వంటి ప్రదేశాల్లో మరియు నేల అడవి ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ గొట్టి చెట్టు కాయలను మీరు మీ ప్రాంతంలో చూసే ఉంటారు. పల్లెల్లో ప్రతి నివాసులకు చెట్టు గురించి బాగా తెలుసు. ఇది ఒక ముళ్ళ చెట్టు. కాయలు ఇలా గుత్తులుగా విరివిగా ఈ సీజన్లో కాస్తాయి. కొన్ని పెద్ద ముదురు చెట్లు ఉన్నవి, అంటే దట్టమైన పొదలు కాలవల వద్ద పెరిగినవి, అస్సలు ములులుండవు. పుష్పాలు పసుపు లేదా తెలుపు ఆకు కక్ష్యలో వెల్వెట్ సైమ్స్లో ఉంటాయి. కాయలు గోళాకారంలో ఉండి దృఢమైన గట్టితనంతో గింజలు ఉంటాయి. వీటిని పైపెచ్చి తీసి లోపల గింజలు తినదగినవి. తెలుగులో అడవి గొట్టి, రేగు గొట్టి అనే పేర్లతో పిలుస్తారు. బొటానికల్ నేమ్ జిజిఫస్ జిలోఫైరస్ అని రామనేసి కుటుంబానికి చెందినవి. ఆకులు ప్రత్యామ్నాయంగా బేసల్ సిరలు కలిగిన ఆకృతిలో ఉంటాయి. కాయలు పచ్చరంగు నుంచి గోధుమ రంగులో మారి ఎండిపోయి రాలిపోతాయి. ఆ విత్తనాల ద్వారా మళ్ళీ తదితర ప్రాంతంలోనే పునరుజ్జీవింపచేస్తాయి. కాయలు పైన ఉన్న మందపాటి తొక్క సగభాగం వరకు ఉంటాయి. అలాగే రైతులకు ఉపయోగపడే ఈ కొమ్మలను కట్ చేసి పైతాట తీసినవి గట్టిగా దృఢంగా ఉన్నందున వీటిని వ్యవసాయ పనిముట్లకు ఉపయోగించబడుచున్నారు. వైద్యపరంగా ఈ చెట్టులోని భాగాలు అన్ని ఔషధాలు ఉపయోగమే. ఈ ఎండిన కాయల చూర్ణం 2 గ్రాములు నీటిలో వేసి మరిగించి తీసుకుంటే మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలకు నివారణిగా ఉపయోగిస్తారు. చెట్టు బెరడు, ఆకులు, జీర్ణ రుగ్మతులు, విరేచనాలకు ఆయుర్వేదంలో మరియు గ్రామీణ వైద్యంలో వైద్యులు ఉపయోగిస్తారు.